ఉన్నత విద్యకి చాలా ఖర్చులు పెరిగే పరిస్థితి వచ్చింది. పరీక్ష పత్రాల తయారీ కూడా వాళ్ళు ఏకపక్షంగా ఈరోజు మార్చారు. జనరల్గా సంస్కరణ తీసుకురావాలంటే ఉపాధ్యాయులతో విద్యార్థులతో చర్చించిన తర్వాత దశల వారీగా ఆ సంస్కరణలు తీసుకురావాలి. కానీ అది మానేసి ఏకపక్షంగా ఈ పరీక్ష పత్రాల తయారీ కూడా మార్చేశారు. దానివల్ల చాలా మంది విద్యార్థులు కూడా అయోమయమో కన్ఫ్యూజన్ వాతావరణం వచ్చింది. ఇంకో పక్కన చూస్తే అమ్మ ఒడి ఇవ్వలేక అప్పు రాక అమ్మ ఒడి కూడా మీరు ఈరోజు వాయిదాలు వేసే పరిస్థితికి వచ్చారు. గత 3 సంవత్సరాల్లో ఆల్రెడీ 1 రౌండ్ అమ్మ ఒడిని ఈ ప్రభుత్వం ఎగ్గొట్టేసింది. అంటే అమ్మ ఒడిని అవార్డ్ చేసేదానికే ఈరోజు ఈ ప్రిజనరీ జగన్మోహన్ రెడ్డి కావాలని 2 లక్షల మంది విద్యార్థుల్ని ఫెయిల్ చేశారు. నేనైతే బలంగా భావిస్తున్నా. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారుగా 10,000 మంది విద్యార్థుల్ని అమ్మ ఒడి నుంచి తొలగించే దానికి ఈ ప్రభుత్వం ఫెయిల్ చేసింది. ఒక్కసారి విద్యార్థులు అందరూ ఆలోచించాలి, ఎంతమంది ఫెయిల్ అవుతే అంత ఫీ రీయింబర్స్మెంట్ తగ్గుతుంది. అంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్లో ఈ ఫీ రీయింబర్స్మెంట్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అందుకే ఒక పక్కన అమ్మ ఒడి ఎగ్గొట్టేదానికి ఇంకో పక్కన ఫీ రీయింబర్స్మెంట్ భారం తగ్గించేదానికి ఈ ప్రభుత్వం 2 లక్షల మంది విద్యార్థులను ఫెయిల్ చేశారని నేను బలంగా భావిస్తాను. మనందరూ ఒక్కసారి ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు పరీక్షలు టైంకి జరిగేవి. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు గందరగోళం వాతావరణం లేదు, టైంకి రిజల్ట్స్ వచ్చేది. అదేవిధంగా రెగ్యులర్గా డిఎస్సీ ఏర్పాటు చేసేవాళ్ళం, టీచర్ పోస్టులు మేము భర్తీ చేసేవాళ్ళం. ఇంకో పక్కన ఎప్పుడు లేని విధంగా 41% ఉపాధ్యాయులకి ఫిట్మెంట్ ఇచ్చాం, ఉపాధ్యాయులకి టైమ్లీ ప్రమోషన్లు ఇచ్చాం, పిఆర్సీ ఏర్పాటు చేశాం. ఇవన్నీ ద్వారానే ఉపాధ్యాయులు హాయిగా సంతోషంగా పనిచేశారు, పాఠాలు చెప్పారు. అందుకే 90%